Krishna Govinda Gopala Gaate Chalo Krishna Govinda Gopala Gaate Chalo అందరికి కూడా ఏడవటం పాడటం అలవాటే ఏడ్చే వాడికి పాడటం కూడా కూలిరాగాలు ప్రతి వాడికి ఇష్టమే ఉంటారు కదా వాసుదేవా వాసుదేవా ఆ కూలిరాగాలు తీసేటప్పుడు వాసుదేవా వాసుదేవా భగవన్ నామాన్ని మెలిపి చేయబట్టున్నాడు అంటే పాడితే వెళ్ళు భగవన్ నామాన్ని కలుపుకుని పాడితే వెళ్ళు మనకు విషయోసే విషేహటాచలో మనసులో ఎప్పుడు విషయాలు ఉంటాయి అక్కడ భగవంతుడి పెట్టు అలా పాడుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ విషయాలకు తావు లేకుండా పోతుంది నామ ధనక ఖజానా బలాచేచలో ప్రతి వాడికి డబ్బు ఉండాలి డబ్బు లేకపోతే అసలు జరగనే జరగదు ఏ డబ్బు ఉండాలి మామూలుగా స్థూల దృష్టితోటి భౌతిక ధనం ఉండాలి ఉందిగా వాసుదేవా లేకపోతే కష్టం జరగదు అలాగే పరమార్థ మార్గంలో నామధనం ఉండాలి నామధనం ఉండాలి నామధనం లేకపోతే పరమార్థ మార్గంలో వీడు పుష్టిగా ఉండగలడు భక్తికి పుష్టి నామే భక్తికి పుష్టి ఏమిటి నామం వాసుదేవా వాసుదేవా అందుకని పుష్టిగా ఉండాలంటే భక్తి నామాన్ని వదలకుండా ఉండాలి నిరంతరము చేస్తూ ఉండు నామధనక ఖజానా నీ ఖజానాలో నీ బ్యాంకులో బాగా పుష్కలంగా నామం కోటాను కొట్లు జమ చేసుకుంటు నామధనక ఖజానా బలహాతేజలో వృద్ధి చేసుకుంటే పో ఎట్లాగా వృద్ధి చేసుకుంటాం ఖాళీ దొరికిన పిల్లల్లా భగవన్ నామాన్ని కలుగుతుంది వాసుదేవా వాసుదేవా కృష్ణ గోవింద గోపాల గాతేచలో కృష్ణ గోవింద గోపాల గాతేచలో మనకు విషయం సే విషసే హఠాతేచలో మనసుకి ఎప్పుడు విషయాలు కావాలి అంటే ప్రాపంచిక ధోరణలోనే మనసు ఎప్పుడు వేరిస్తూ ఉంటుంది అక్కడ పెట్టేసేయి పరమేశ్వరుణ్ణి మనకు విషయం విషసే హఠాతేచలో ఘోడే భగే ఇంద్రియములనేటటువంటి గుర్రాలు పరిగెత్తకుండా మాత్రం చూసుకుంటూ ఉంది రాత దినుకో సంయముకి కోడేలగే కొరడా కలిగిస్తూ ఉంది సంయమం అనేటటువంటి కొరడాన్ని రథకో సుమారుకు చెలాచెట్టులో నీ రథాన్ని శరీరం నీ రథాన్ని మాత్రం సరైనటువంటి మార్గంలో అంటే ఏంటి భగవన్ నామం లేకుండా నువ్వు తింటూ ఉండు తాగుతూ ఉండు అలా కాదు గోవింద అంటూ ముద్ద ముద్దకి మధ్యలో గోవింద అరుగుతో స్నానం చేస్తూ ఉండు లేకపోతే వాసుదేవా వాసుదేవా భగవన్ నామం పలకకుండా చేసే స్నానం ఏమిటి శవ స్నానం అవుతుంది భగవంతుని యొక్క నామం పలకకుండా తినేటటువంటి భోజనం ఏమవుతుంది పీరుకు భోజనం అవుతుంది శవ భోజనం అవుతుంది అమంగళం అపవిత్రం అస్పృశ్యం అవుతుంది వాసుదేవా వాసుదేవా ఇవన్నీ కూడా శాస్త్రం మనుష్యుడి కోసమే చెప్పింది పశువైతే ఏం అక్కర్లేదు ఇష్టం వచ్చేది తినేసేయచ్చు అలా తినే మానవుడు కూడా పశువు కొట్టే అర్థముడు వాసుదేవా వాసుదేవా ఈ విధంగా చక్కని మార్గం మనకి చెప్తుంది శాస్త్రం కాము కర్తే రహో నామ జపతే రహో కాము కర్తే రహో నామ జపతే రహో నీ పరిపాలన ఆపుకోవలసిన పని లేదు పని చేసుకుంటూ ఉండు నోరుందిగా నోటితోటి నామాన్ని పలుకుతూ ఉండు రాత దిన కృష్ణ కాధాన కర్తే రహో రాత దిన కృష్ణ కాధాన వాసుదేవా వాసుదేవా
సినిమాకి వెళ్లాలని అనుకుంటే చాలు, మధ్యాహ్నం నుంచి వాడి మనసులో పడిపోతుంది టైం ఎప్పుడు అవుతుందో వెళ్దామనుకుని. అంటే ప్రాపంచిక విషయాల మీద మనసు హత్తుకున్నప్పుడు ఇక్కడ పనులు జరుగుతూనే ఉంటాయి, మనసు అక్కడ గ్రహిస్తూనే ఉంటుంది, అక్కడ హత్తుకుని ఉంటుంది. అలాగే సినిమా భగవంతుడిని ధ్యానంలోకి తెచ్చుకుంటూ ఉండు పనికాటం చేసేటప్పుడు. ఇది నువ్వు ప్రయత్నం చేస్తే సాధ్యం, ప్రయత్నం చేయకపోతే ప్రపంచం వచ్చి పడుతుంది మనసులో. వాసుదేవా వాసుదేవా రాత్ దిన్ కృష్ణ కా ధ్యాన కర్తే రహో, రాత్ దిన్ కృష్ణ కా ధ్యాన కర్తే రహో, పాప కీ వాసనా యే హటాతే చలో, పాప కీ వాసనా యే హటాతే చలో, కృష్ణ గోవింద గోపాల గాతే చలో, కృష్ణ గోవింద గోపాల గాతే చలో. ఈ విధంగా పాప వాసనలన్నింటినీ కూడా తొలగించుకుంటూ ఉంటుంది. వాసుదేవా వాసుదేవా యాద్ ఆవేగి ఉన్కో కభీ నా కభీ, యాద్ ఆవేగి ఉన్కో కభీ నా కభీ, ధర్మ దే దేంగే హమ్కో కభీ నా కభీ, ధర్మ దే దేంగే హమ్కో కభీ నా కభీ, ఐసా విశ్వాస మానే జమాతే చలో, ఐసా విశ్వాస మానే జమాతే చలో, కృష్ణ గోవింద గోపాల గాతే చలో, కృష్ణ ఇలా పనిపాటల సమయంలో నీ మనస్సును భగవత్తరం చేసుకున్నట్లయితే ఆయనకు కూడా నువ్వు జప్తికొస్తూ ఉంటావు, తలుపుకొస్తూ ఉంటావు. నువ్వు తలుచుకుంటే ఆయన నిన్ను తలుచుకుంటూ ఉంటాడు. నీ యొక్క మార్గం ధర్మమయంగా ఉంటుంది, నిశ్చయంగా నీ ప్రవర్తన అంతా ధర్మమయంగా ఉంటుంది. అటువంటి విశ్వాసాన్ని మనసులో దృఢం చేసుకుంటూ భగవన్ నామాన్ని చేసుకో, నామధనాన్ని వృద్ధి చేసుకో. గోవింద 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 నారాయణ హరి గోవింద గోవింద నారాయణ హరి గోవింద గోవింద, తడపోమతో సుఖమి భూయోమతో సుఖమి, తడపోమతో సుఖమి భూయోమతో, ప్రాణ జాయే మగర్ నామ భూలో దుఃఖం వస్తుంది, తర్వాత వెంటనే సుఖం కూడా వస్తుంది. దుఃఖం వచ్చినప్పుడు ఏడవద్దు, నిలగల కొట్టుకోవద్దు, సుఖం వచ్చినప్పుడు మాత్రం ఉబ్బిపోవద్దు, పొంగిపోవద్దు. రెండు సమయాల్లోనూ కూడా గమనిస్తూ ఉండి ప్రాణజాయే మగరు నామ భూలోమతో, ఈ రెండు పద్ధతుల్లోనూ కూడా రెండు పరిస్థితుల్లోనూ కూడా దుఃఖం వచ్చినా సరే సుఖం వచ్చినా సరే నామం మాత్రం మర్చిపోవద్దు. ఏ నామం? భగవంతుని యొక్క నామాన్ని మర్చిపోవద్దు. కృష్ణ రాధేక మనసే రిజాతీతిలో ఇలాగ నీవు నామం చేస్తూ ఉంటే వాళ్ళ హృదయం ప్రఫుల్లిత మర్చిపోతుంది. శ్రీకృష్ణ గోవింద హరే జపకే లోగో నిపాయి గతి. ఏమండి మీరు చెబుతున్నారే, నామం ఒక్కటే చేసుకోమని చెబుతున్నారే, మాకేమన్నా ప్రమాణం ఉందా అంటే ప్రమాణం లేకుండా మహాత్వ్యక్తులు కూడా మాట్లాడరు. నామ జపజపకి లోగో నిపాయి గతి. ఎంతమంది భగవన్ నామం చేసి కృతార్థులయ్యారు లెక్క లేకుండా మహాత్ములు ఉన్నారు, భగవన్ నామాన్ని ఆశ్రయించి కృతార్థులైన కొంటున్నారు. ఇంకొక ఆశ్చర్యం తెలిసిన, కొడుకు పేరు పెట్టుకుని నారాయణ అని చెప్పి ఆ కొడుకు ప్రాణం పోయేటప్పుడు నారాయణ 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 అంటూ కొడుకును తలుచుకుంటూ ప్రాణం వదిలేశాడు ఒక భక్తుడు. దుర్గతొచ్చిందా సర్గతొచ్చిందా అప్పుడు?
కొడుకు పేరు నారాయణ అని పెట్టుకున్నాడు. అంత సమయంలో ప్రాణం పోతుంది, పిలిచారు తన కొడుకుని తెచ్చుకున్నాడు. ఏం గత వచ్చింది వాడికి? మీకు అందరికీ తెలుసు, పెద్దది వచ్చిందని వింటున్నారు. కొడుకు పేరు పెట్టుకున్నా సరే నారాయణ 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 అని ఉచ్చారణిస్తూ ప్రాణం పోయింది. అటువంటి వారికి సద్గత వచ్చినప్పుడు భగవంతుని యొక్క నామం అనుకుని భక్తి శ్రద్ధలతో చేసేవాడికి ఇక మనం చెప్పేది ఏంటి? వాసుదేవాళీలో భక్తులందరూ కూడా కంఠోక్తిగా ఈ ఒక్క సాధనమే చెప్పారు. కలియుగంలో భగవన్ నామం తప్ప ఇతర సాధనలన్నిటి కూడా కష్టసాధ్యమవుతాయి. ఇది చాలా సులభమైన మార్గం అందరికీ. ఇదే భగవంతుణ్ణి ఎంతో సంతోష పెట్టగలిగేటటువంటి సాధన. దీన్ని వదలకుండా నువ్వు ఉచ్చారణ చేస్తూ కలుగుతో కీర్తిస్తూ ఉండు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, శ్రీకృష్ణ గోవింద హరే మురారే, గోవింద హరే.
Sadaa Sadaa.